Namaste, welcome to Health File. Sudirga Danta Samasilto, Ibandi Partunara, Alagatiadika, Implant Technology to Chikitsela, Ikandamena Chirna Vukosum, Smile Designing Gurinchila, Partha Dental Hospitals, Dr. Kalpanagaru, Salhalu Suchin Landistaru, Namaste, Kalpanagaru. Kalpanagaru, Kinga, Dental Gurinchi, Treatment Kiravalante, Chala Mandi Ibandi Partuntaru, Induko Dini Chala Customer Anti Treatment, Ante, Starting Stage Lo Rakuna Concho, Ekurozal Tarvata, Tapadu Ankuna Tarvata Gane. Treatment ki, dental treatment ante endu valantaru ipudu kuda dental awareness ante notiki sambandhinchina samasyalaku gaani notlo unde infections gaani awareness takkuva undani cheppali deeniki main reason ani cheppukovali ante okati noti aarogyam patla avagahana lekapovadam notlo unde jabbulanni kuda pramadakaram ani teliyakapovadam moodavadi notlo chese chikitsalu chaala shramato koodukunnavi chaala noppito koodukunnavi chaala kharidainavi ane bhayalaku loonavadam ivanni kuda apohale ఫస్ట్ పాయింట్ నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే దాన్ని సాల్వ్ చేసుకోవాలి లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ శరీరం అంతా పాకి జనరల్ హెల్త్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది రెండోది డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి కేవలం రెండు లేదా మూడు సిట్టింగ్స్లోనే ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ చేయడం పూర్తిగా సాధ్యమవుతా ఉంది పేషెంట్కి ఎంత ఏజ్ ఉన్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పేషెంట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చక్కగా ట్రీట్మెంట్ చేసే అవకాశము పూర్తిగా ఉంది సో ఖర్చు విషయానికి అంటారా మీరు ఎంత కాలం అశ్రద్ధ చేస్తే అన్ని సమస్యలు అనేవి మీరు తెచ్చుకుంటూ ఉంటారు మీరు పే చేసే బిల్ అనేది మీరు చేసే ట్రీట్మెంట్ కాస్ట్ అనేది కేవలం మీ అశ్రద్ధ ఖరీదే తప్ప డెఫినెట్గా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి కాస్ట్లీ కాదు చాలా ఎకానమీలోనే ఉంటాయి అవి ఎప్పటికప్పుడు చేయించుకుంటే మన ఆరోగ్యంతో పాటు అందమైన చిరునవ్వును కూడా చాలా ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం మన నోట్లో ఉండే పళ్ళు అనేవి మన డే టు డే లైఫ్లో మన జీవన విధానంలో ఒక భాగంగా చూడాలి వాటిని ఎందుకంటే మనం నమిలి తినాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే పళ్ళు ఉండాలి అందంగా నవ్వాలి అంటే పళ్ళు ఉండాలి అలాగే స్పష్టంగా మనం మాట్లాడాలి ఏ పనైనా చేసుకోవాలి అంటే పళ్ళు ఉండాలి ఇలా ప్రతి చిన్న విషయానికి ఆఖరికి మన మొహం మీద ముడతలు పడకుండా ఎక్కువ కాలం ఉండాలి అన్న నోట్లో ఉండాల్సిన పళ్ళు ఉంటేనే సాధ్యం అది సో వీలైనంత వరకు కూడా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడాన్ని చిన్న చిన్న మెయింటెనెన్స్ ద్వారా సమస్య వచ్చినవన్నీ డాక్టర్ని కలవడం ద్వారా మనం పూర్తిగా కాపాడుకోవచ్చు పెద్ద పెద్ద సమస్యల్ని అవాయిడ్ చేయొచ్చు ఓకే అండి నెక్స్ట్ ప్రాబ్లం ఏదైనా సరే ఇక ఫిక్స్డ్ దంతాలు పెట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంప్లాంట్స్ ని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు డెంటల్ ట్రీట్మెంట్స్ లోని మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు డెంటల్ ట్రీట్మెంట్స్ లోని ఫిక్స్డ్ పళ్ళని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి మనకుండే గొప్ప అవకాశం ఇంప్లాంట్స్ అని చెప్పొచ్చు ఇంప్లాంట్ అనే దాన్ని ఒక రూట్ ఫామ్ లాగో ఒక స్క్రూ లాగో చూడకుండా దాన్ని మనం పళ్ళలా చూడాలి మన పళ్ళు ఎందుకు పోగొట్టుకుంటాం మన పంటి వేరు భాగాన్ని పోగొట్టుకోవడం వల్ల పళ్ళు బలహీన అయిపోవడం వల్ల మన శాశ్వత దంతాలను మనం పోగొట్టుకుంటాం అలాంటప్పుడు మనం ఏం చేయాలి నోట్లోంచి మొలిచినట్టు పళ్ళని పెట్టాలి అంటే ఇంప్లాంట్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అలా పెట్టగలుగుతున్నాం జనరల్గా నిన్న మొన్నటి వరకు మనం చేసే పద్ధతి ఏంటి బ్రిడ్జ్ పద్ధతి అంటే నోట్లో ముందు పన్ను వెనక పన్ను హెల్ప్గా తీసుకుని ఆ పళ్ళ సహాయంతో మనం పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలిగేవాళ్ళం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు వెనక పళ్ళు లేవనుకోండి వెనకతల దంతాలు లేకపోతే నోట్లో పళ్ళని లేని సందర్భాల్లో ఉంటే మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం పేషెంట్ని వెనక్కి పంపించాల్సిన పరిస్థితులు ఉండేవి అలాగే ఇప్పుడు సపోర్ట్గా తీసుకున్న పళ్ళు విరిగిపోవడము పుచ్చిపోవడము జరిగింది అనుకోండి బ్రిడ్జ్ మొత్తం ఫెయిల్ అయిపోయినట్టే ఎంత కష్టపడి చేసుకున్న ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయినట్టే అలాగే కొన్ని లిమిటేషన్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా మనం పళ్ళని నాటగలుగుతున్నాము అంత ఈజీగా ఉంది అలాగే నోట్లో పళ్ళన్నీ పోయినాయి అనుకోండి అప్పుడు పళ్ళు లేకుండా పళ్ళ సెట్ల మీద ఆధారపడి జీవితకాలం ఉండాల్సిన అవసరమే లేదు ఇప్పుడు చక్కగా ఈ చిన్న రూట్ ఫామ్స్ని పై దవడలో కింద దవడలో పెట్టి మనం పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు మనం ఏదైతే పళ్ళు లేకుండా లైఫ్ అంతా ఉండాల్సిన అంగవైకల్యాన్ని పూర్తిగా దూరం చేసుకోవచ్చు అలాగే మనం ఏ పళ్ళు సపోర్ట్ తీసుకోవట్లేదు కాబట్టి ఇండివిజువల్గా పళ్ళని నాడుతున్నాం కాబట్టి ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఆల్మోస్ట్ 1-2% మాత్రమే ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ ఉంటుంది మూడోది పర్మనెంట్ ట్రీట్మెంట్ అది అదేమి టెంపరీ ట్రీట్మెంట్ కాదు అంటే మన జీవితంలో ఎప్పటికీ మనం పళ్ళు మూడోసారి మొలవవు అనుకున్నది మళ్ళీ మనం మన విజ్ఞానంతో మనకుండే అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకొకసారి పళ్ళని మనం ములిపిస్తున్నాము అవి పూర్తిగా నమిలి కొరికి తినడానికి ఉపయోగపడతాయి అలాగే చక్కగా అందంగా నవ్వడానికి అందంగా ఉంటాయి ఓకే డాక్టర్ మనతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉన్నారు ఎంఎస్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నమస్తే మేడం రెడ్డి గారు చెప్పండి కల్పన గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో హలో నమస్తే మేడం నేను ఎంఎస్ రెడ్డి అండి నమస్తే సార్ చెప్పండి నేను మేడం ఆర్మీ రిటైర్డ్ పర్సన్ అండి ఓకే సార్ నాకు కింద పళ్ళు నరిగిపోయాయండి
ఓకే సార్, ఫస్ట్ పాయింట్ అంటే కింద పళ్ళు అరిగిపోయినంత మాత్రాన పళ్ళన్ని తీయించుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే అది ఏంటంటే ఎడం పక్క అయితే నవ్వులేకపోతున్నారు పళ్ళు. నేను ఓకే, పళ్ళు అరిగిపోతే ఈ ఇబ్బంది ఏంటి, నొప్పి ఎందుకు పుడుతుంది అంటే పంట లోపల ఉండే నరం ఉంటుంది కదా, ఆ నరం అనేది బయటికి తేలిపోవడం వల్ల, అది బయట బయట ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఆ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు. అలా ఇంకొంతకాలం నెగ్లెక్ట్ చేసినారు అనుకోండి, అసలు అది పూర్తిగా పన్ను తీయించేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు దాన్ని ఏం చేయని అవసరం లేదు, చక్కగా అదే పన్ను, ఏ పన్ను అయితే మీ నోట్లో ఉందో దాన్ని తీసేయకుండానే దానికి రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేసి పైన తొడుగులు వేయడం ద్వారా మీ పెయిన్ తగ్గిపోతుంది, అది నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అదే పన్నుతో నమిలి కొరికి తినొచ్చు, నార్మల్ అబ్సల్యూట్ నార్మల్ గా వచ్చేస్తుంది. కాబట్టి పన్ను ఏమాత్రం భాగం మిగిలి ఉంది అనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది రెడ్డి గారు. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా హైదరాబాద్ లోనే ఉన్నారు, హైదరాబాద్ లో 30 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్ కి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నంబర్, మీ ఇంటి దగ్గరికి ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఒకసారి శ్రమ అనుకోకుండా రండి, వస్తే ఒక్కసారి మిమ్మల్ని క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి వెంటనే ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇలా నొప్పితో బాధతో ఉండాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. అరిగిపోయిన పళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతూ తీయించుకునే తప్పు చేస్తుంటారు. కొంతమందికి 2-3 పళ్ళు అరిగిపోతే, కొంతమందికి నోట్లో ఉండే పళ్ళన్నీ అరిగిపోయి ఉంటాయి. ఈ అరిగిపోవడం వల్ల సమస్యలు ఏంటి, ఒకటి నమిలి తినే సామర్థ్యం ఉండదు, ఎందుకంటే సగం అయిపోయి ఉంటాయి కాబట్టి, నవ్వితే అందంగా కనిపించదు, అది ఆబ్వియస్ గా సగం అయిపోయి ఉంటాయి కాబట్టి. మూడోది విపరీతమైన పెయిన్, ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు, ఎందుకంటే వేడి పులుపు తీపి ఏం తిన్నా కూడా సలుపు, అక్కడ చల్లటి గాలి తగిలినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. ఈ సమస్యలన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ తో పరిష్కారం ఉంటుంది. 10-10 ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ నోట్లో ఉండే పళ్ళు తీయించేసాల్సిన అవసరము డెఫినెట్ గా లేదు. అంటే ఏ స్టేజ్ లో అసలు పళ్ళు తీయొచ్చు అంటారు? పళ్ళు తీయడం అనేది లాస్ట్ ఆప్షన్ అమ్మా. అంటే ఇంకా పంటి చుట్టూ ఇన్ఫెక్షన్ అయిపోయింది, చీమ్ పట్టింది, పన్ను పట్టుకుంటే ఇలా ఇలా కదిలిపోతుంది, అలాంటి కండిషన్ లో కూడా పన్ను తీయాలి అన్న పరిస్థితులు ఏర్పడితే అప్పుడు పేషెంట్ ని అడిగి పేషెంట్ ఓకే అంటే తీయడం జరుగుతుంది తప్ప, లేకపోతే దాన్ని వదిలేయడమే. పన్ను తీయడం అనేది అసలు లేనే లేదు. ఓన్లీ కాన్పర్ట్ సిచ్యువేషన్స్ లోనే పన్ను తీయడం అనేది సజెస్ట్ చేస్తాం. అంటే పుచ్చిపోయిన పళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా తీయాల్సిన అవసరం లేదంటే? అవసరం లేదు, పుచ్చిపోయిన పళ్ళు ఉంటే పళ్ళు తీయించుకోకూడదు, ఎందుకంటే దానికి తగిన చికిత్సలు ఉన్నాయి. పుచ్చిపోయిన పళ్ళని కూడా నార్మల్ కి తీసుకొచ్చి నమిలి కొరికి తినే ఏర్పాట్లు చేయొచ్చు, నార్మల్ తెచ్చేయచ్చు. అలాగే అరిగిపోయిన పళ్ళని తీసే అవసరం లేదు. అలాగే సగం బోన్ అరిగిపోయి చిగుళ్ళ వ్యాధులు ఉన్నా కూడా చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్లు చేసి మళ్ళీ వాటికి రీజెనరేట్, పంటికి జీవిత కాలాన్ని పెంచవచ్చు. సో ఇలా మల్టిపుల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి పళ్ళు తీయకుండా కాపాడుకునేటట్టు. ఒకవేళ ఇన్ కేస్ తీయాల్సిన పరిస్థితులు ఏర్పడినా ఇంప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా వేసి ఫిక్స్డ్ పళ్ళు వెంటనే కట్టచ్చు. ఓకే డాక్టర్. నెక్స్ట్ వెంకటేష్ గారు మేడ్చల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. చెప్పండి వెంకటేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో కల్పన గారికి. హలో, హలో చెప్పండి సార్. ఇప్పుడు మా పళ్ళు లూజ్ ఉండే బాగా నొప్పుతూ ఉంటుంది, లూజ్ ఉన్నాయంటే మీకు చిగుళ్ళ వ్యాధి వల్ల పళ్ళు పోతున్నాయండి, బదులైపోయినాయి బాగా. అవి ఏమాత్రం గట్టిగా చెప్పండి. పొద్దు పొద్దున మొత్తం మన మెత్తగా అనిపిస్తుంది, పళ్ళు అనేది మెత్తగా అనిపిస్తాయి. ఓకే, ఏవైతే చిగుళ్ళు ఉన్నాయో దానికి ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, అవి మళ్ళీ ఆ మెత్తగా అయినవన్నీ ఆ చిగుళ్ళు అవన్నీ కూడా గట్టి పడతాయి. కాకపోతే దానికి ట్రీట్మెంట్ అనేది అవసరం. ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తే మొత్తం పళ్ళన్నీ రాలిపోతాయి. సో మేడ్చల్ అంటున్నారు కాబట్టి కుకుడుపల్లిలో బ్రాంచ్ ఉంది, నిజాంపేటలో బ్రాంచ్ ఉంది, చందానగర్లో బ్రాంచ్ ఉంది, మదీనాగూడలో, అలాగే ఇది మొత్తం బ్రాంచెస్ ఉన్నాయి సార్, 30 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కసారి రండి, ఆ చిగుళ్ళలో వ్యాధి అంతా తీయించుకోండి. తీయించుకోకపోతే కనుక ఆ ఇన్ఫెక్షన్ మీ నోట్లో ఉండే పళ్ళన్నీ పోవడమే కాదు, మీరు తినే ఆహారం ద్వారా, మంచినీళ్ళ ద్వారా, అక్కడికి బ్రషింగ్ ద్వారా, రక్తనాళాల ద్వారా మీ శరీరం అంతా ఇన్ఫెక్షన్ పాకే ఛాన్స్ ఉంటుంది. చిగుళ్ళ ఇన్ఫెక్షన్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది, అలాగే లంగ్స్, లివర్, కిడ్నీ లాంటివి ఇన్ఫెక్ట్ అవుతుంటాయి. షుగర్ ఉండే వాళ్ళకి ఈ చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, షుగర్ కూడా కంట్రోల్లోకి రాదు. ఇలా మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకే వీలైనంత వరకు నోటిని శుభ్రంగా పెట్టుకోవడానికి, ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండడానికి చూసుకోవడం మంచిది. చిగుళ్ళ సమస్యలను ఎలా గుర్తిస్తారు, ఎందుకు చిగుళ్ళ సమస్యలు ఉన్నా ఎవరు గుర్తించలేరు? చిగుళ్ళ సమస్యలు అనేవి సైలెంట్ డిసీజ్ అది, ఎందుకంటే చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంటుంది, పళ్ళు మెత్తబడిపోతుంటాయి, పళ్ళు కదిలిపోతుంటాయి, చిగుళ్ళు వాచిపోతుంటాయి, చిగుళ్ళ నిండా చీమ్ పడుతుంటది, నోట్లోంచి దుర్వాసన వస్తుంటది. అయినా పేషెంట్కి నొప్పి అనే సింటమ్ కనపడకపోవడం వల్ల అది ఒక ఇన్ఫెక్షన్ అని కానీ, దానివల్ల ప్రమాదం ఉంది అని కానీ పేషెంట్కి తెలియదు.
కానీ ఇలాంటి మార్పులు ఎవరికి నోట్లో కనిపిస్తున్నా వెంటనే ట్రీట్మెంట్స్ చేయించుకోండి. గమ్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. కేవలం ఒక్క సిట్టింగ్లోనే ట్రీట్మెంట్ ఫినిష్ చేయొచ్చు. లేజర్ వాడి కూడా గమ్ ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా చేస్తున్నాము. దానివల్ల ఇన్ఫెక్షన్ లోపల మూలల్లోంచి వేరు భాగంలోంచి కూడా తీసేయగలుగుతున్నాము. పదరెండు 80 బ్రాంచుల్లో కూడా ప్రత్యేకించి చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు పెరిడాంటిస్టులు అంటారు. ప్రత్యేకించి వాళ్లే శ్రద్ధ తీసుకుని ఈ చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయడం వల్ల చక్కగా 95% వరకు కన్ఫర్మ్గా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు పడే బాధనంతా కూడా చాలా ఈజీగా తీసేసి పళ్ళ జీవిత కాలాన్ని మనం పెంచవచ్చు, అంటే పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ జ్యోతి గారు భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి జ్యోతి గారు. నమస్తే అండి. చెప్పండి జ్యోతి గారు, మీ ప్రాబ్లం ఏంటో కల్పన గారికి. హలో హలో జ్యోతి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా చెప్పండి. అది పళ్ళు దంతం పట్టేసి అని చెప్పి క్లీన్ చేసుకున్నానండి కింద. ఓకే, పిప్పలి కింద వస్తాను. ఎప్పుడో ఒక 25 ఇయర్స్ బ్యాక్ క్లీన్ చేసుకున్నా, కింద పళ్ళు ఏమీ లేవు ప్రజెంట్. హలో హలో అమ్మా, కట్టించుకుంటారా మళ్ళీ పళ్ళని మీరు? కట్టించుకోవాలంటే అంటే కండ కూడా ఒకసారి ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళు చూపించుకుంటే కండ కూడా లేదండి, మరి ఎలాగా అన్నారండి, ఏం చేయాలంటారండి? ఏమి లేదని చెప్పారమ్మా? ఏమి లేదని చెప్పారు? కండ లేదని చెప్పారా? ఓకే జ్యోతి గారు, ఇప్పుడు మనం ఇందాక నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి చెప్తున్నాను. మీకు కండ ఉన్నా లేకపోయినా కింద భాగంలో ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే పన్ను వేరుపోయింది కదా, మీకు పళ్ళు లేవు కదా, అక్కడ పంటి వేరు బదులు ఒక ఆర్టిఫిషియల్ రూట్ ఫార్మ్ ని పెట్టి పైన మనం ఫిక్స్డ్ పళ్ళు నాటచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఒకసారి మీరు రండి, వచ్చి మాట్లాడండి. మీకు ఎంత ఈజీగా మీరు వచ్చి మీరు పళ్ళు పెట్టించుకుంటారంటే నెక్స్ట్ డేకే మీకు పళ్ళు పెడతారు. ఆ నెక్స్ట్ డేకే ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఏం భయం లేదు. మీరు కంఫర్టబుల్గా రండి. భీమవరం అంటే కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి విజిట్ చేసి మాట్లాడండి, డాక్టర్ గారితో జస్ట్ డిస్కస్ చేయండి, ట్రీట్మెంట్ కాదు నేను రమ్మనేది. అప్పుడు మీకు తెలుస్తుంది మీ సమస్య ఎంత చిన్నది, ఎంత ఈజీగా మీరు పడే బాధని సాల్వ్ చేయొచ్చు అని. ఒకప్పుడు అండి పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు కట్టలేకపోయేవాళ్ళు అండి, అంటే ఇప్పుడు మా జ్యోతి గారు చెప్పినట్టు ఎముక అరిగిపోయింది బాగా అని పళ్ళు పెట్టే ఛాన్స్ లేదు, ఇంప్లాంట్ వేసే ఛాన్స్ కూడా లేదని. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం మేము. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఏంటంటే ఎంత ఎముకుంటే అంతే, దానికి సంబంధించిన ఆ సైజ్ ఇంప్లాంట్సే అందుబాటులోకి వచ్చాయి. చక్కగా చిన్న ఇంప్లాంట్స్ని ఆ చిన్న ఎముకలోకి పెట్టేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. షుగర్ ఉంటే ఒకప్పుడు పెట్టలేకపోవాళ్ళం, ఇప్పుడు షుగర్ ఉన్నా కూడా ఫిక్స్డ్ పళ్ళు కట్టగలుగుతున్నాము. సో ఇలాగ వీళ్ళకి కట్టచ్చు వీళ్ళకి కట్టలేమని లేదు. ఎవరైనా కూడా పళ్ళు పోయి ఇబ్బంది పడుతుంటే ఫిక్స్డ్ పద్ధతుల్లో శాశ్వత దంతాలు 100% కట్టచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం మటుకు ఇక మీదట లేదు. సుమన్ గారు పున్నూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి సుమన్ గారు. హలో చెప్పండి సుమన్ గారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి? హలో హాయ్ అండి, ఇది ఏంటంటే మా డాడీకి గమ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో గమ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి టూత్ అన్ని ఏంటంటే డెలికేట్ గా ఊగుతున్నాయి అన్నమాట. సో దీనికి మేము ఒక దగ్గరలో డాక్టర్ సజెషన్ తీసుకుంటే అన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పేసి అన్నారు. సో ఎక్స్ట్రాక్ట్ చేయకుండా గమ్స్ ని హీల్ చేసేదేమన్నా ఉన్నారా అనుకున్నారు. ఓకే సుమన్, టూత్ అంటే ఇప్పుడు ఈ మూమెంట్ అనేది పళ్ళు కదిలిపోవడం అనేది గ్రేడ్స్ మీద డివైడ్ చేయబడి ఉంటుంది. అది థర్డ్ స్టేజ్ లో కనుక ఉంటే దాన్ని సేవ్ చేయలేము. పన్ను ఎక్కడ ఉంటుంది? మన చిగురు లోపల ఉండే ఎముక లోపల కూర్చుని ఉంటుంది. ఆ ఎముక మొత్తం ఇన్ఫెక్షన్ వల్ల అరిగిపోవడము పాడైపోవడం అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ పన్నుని ఏ బేస్ మీద ఉంచుతో ఉంచలేం కాబట్టి బై డిఫాల్ట్ తీసేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఎక్కడన్నా ఏ పళ్ళకైనా బోన్ సపోర్ట్ ఉంటే ఆ ఉన్న పళ్ళని మనం నార్మల్ చేయొచ్చు. దానికి ఫ్లాప్ సర్జరీ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే కొంచెం గట్టిగా ఉండే పళ్ళకి కొంచెం బోన్ గ్రాఫ్టింగ్ అనేది యాడ్ చేసి ఆ పళ్ళ జీవితకాలాన్ని ఆ పళ్ళ బలాన్ని కొంచెం పెంచుతారు. అది ఒక చిన్న ట్రీట్మెంట్, అది దాన్ని కూడా పెరిడాంటిస్ట్ అనే సర్జన్స్ చేస్తారు, గమ్ స్పెషలిస్టులు వాళ్ళు. సో దానివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఏం చేయడానికన్నా మీ నాన్నగారిని ఒకసారి చెకప్ చేయాలి, అలాగే ఓపీజీ అనే ఎక్స్రే ఉంటుంది దాన్ని చూడాలి. దాన్ని చూడడం ద్వారా అసలు ఆయనకి ఎలాంటి స్టేజ్లో ఉన్నారు, ఏ ట్రీట్మెంట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని ఆలోచించవచ్చు. లేదు పళ్ళు తీసేయవలసిన పరిస్థితులు ఉన్నా కూడా అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే పన్ను తీస్తామో మనం ట్రీట్మెంట్ తర్వాత, అదే రోజు ఇంప్లాంట్ అయిన రూట్ ఫామ్ని లోపల పెట్టి మరుసటి రోజుకి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు మీ నాన్నగారికి. పళ్ళు లేకుండా ఆయన కనీసం ఒక వారం రోజులు కూడా ఉండాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ఏ వీక్
అండ్ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది, ఇంప్లాంట్స్ పెట్టించుకోవచ్చు, పైన ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని అది కంఫర్టబుల్గా ఇంటికి వెళ్ళచ్చు. అంత కంఫర్టబుల్గా పళ్ళు ఉంటే కాపాడచ్చు, లేకపోతే పెట్టచ్చు. అంత ఈజీగా ఉన్నాయి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి, అంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సో అస్సలు టెన్షన్ పడకండి, మీ నాన్నగారిని తీసుకుని ఒక్కసారి రండి. వస్తే మేము వెంటనే మీకు మీకు తగిన పరిష్కారము చెప్తాము, అలాగే సొల్యూషన్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తాము. ఓకే, ఇక అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ అనేది డెంటల్ ట్రీట్మెంట్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? లేజర్స్ అనేవి డెంటల్ ట్రీట్మెంట్స్ లో ప్రతి స్టేజ్ లోని యూస్ చేసి చేస్తున్నామండి ప్రాక్టికల్లీ. ఎందుకంటే ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చింది సార్, డెంటల్ ట్రీట్మెంట్స్ లో సక్సెస్ రేట్ పెరిగింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, చాలా తొందరగా ఒక 5-6 సిట్టింగ్స్ లో చేయవలసింది, కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్ లోనే మన ట్రీట్మెంట్స్ ఫినిష్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నుంచి మన చిగుళ్ళ సమస్యలు, పళ్ళు ఊడిపోవడం గురించి మాట్లాడుకుంటున్నాం. చిగుళ్ళ సమస్యలు ఉంటే ఓన్లీ స్టేజ్ 3 పేషెంట్ల లాగా ఏ సమస్య ఉండే వాళ్ళకన్నా మొత్తం ఓపెన్ చేసి, మొత్తం క్లీన్ చేసి, ఇలా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు లేజర్స్ అందుబాటులోకి వచ్చాక కేవలం ఒక లేజర్ బీమ్ని ఇలా పాస్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ నలుమూలల నుంచి తీసేయగలుగుతున్నాము. అదే పిప్పి పళ్ళకు చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో కూడా లేజర్ ఇంక్లూడ్ చేసి చేయడం వల్ల 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. రెండోది, 1 లేదా 2 సిట్టింగ్స్లోనే పూర్తిగా ఫినిష్ చేయగలుగుతాం, అది కూడా పర్ఫెక్ట్, 100% పర్ఫెక్షన్తో. మూడోది, ఇప్పుడు చిగుళ్ళు నల్లగా మారిపోయి ఇబ్బంది పడుతుంటారు చాలా మంది, నవ్వితే లేత గులాబీ రంగులో ఉండాలి చిగుళ్ళు, వాళ్ళకు కూడా లేజర్ చికిత్సల ద్వారా ఈ నల్లగా మారిపోయిన చిగుళ్ళని లేత గులాబీ రంగులోకి మార్చి చక్కటి బ్యూటిఫుల్ స్మైల్ని ఇవ్వగలుగుతున్నాము. చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటే మనం స్కాల్పెల్ బ్లేడ్ తీసుకుని కట్ చేసి, కుట్లేసి, వాపు వచ్చి, మాని, రక్తస్రావం జరిగి, ఇలా ఒక పెద్ద సర్జికల్ ప్రొసీజర్స్లా ఉండేవి. కానీ మనకి ఇప్పుడు లేజర్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న మైనర్ సర్జరీస్ అన్ని, ఒక చుక్క నెత్తురు కూడా రాకుండా, నోట్లో ఒక కుట్టు కూడా పడకుండా, ఇంత కూడా వాపు లేకుండా, మినిమల్ వాపు కూడా లేకుండా సర్జరీస్ని ఫినిష్ చేయగలుగుతున్నాము. అది అందుకే ఏజ్ మళ్ళిన వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా ప్రతి డెంటల్ ట్రీట్మెంట్ని చేయించుకోగలుగుతున్నారు సక్సెస్ఫుల్గా. చిన్న బిడ్డలు కూడా చక్కగా ఏ సమస్యలు ఉన్న ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు. చిగుర్లు బాగా అదనంగా పెరుగుంటాయి, వాటిని తగ్గించాలి. పళ్ళు పొట్టిగా ఉంటాయి, వాటిని లెంత్ పెంచాలి. ఇలా డెంటల్ ట్రీట్మెంట్స్లో ప్రతి అడుగులోని లేజర్ వాడి చేయడం వల్లే తక్కువ టైంలో చేయగలము అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాము, సక్సెస్ రేటు ఉందని కాన్ఫిడెంట్గా చెప్తున్నాము. మొత్తం 80 బ్రాంచుల్లో కూడా లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క స్పెషలిస్ట్ కూడా ఈ ప్రోటోకాల్ని 100% పాటిస్తున్నారు. అందుకే వైద్య విభాగంలో 60-65% మాత్రమే సక్సెస్ ఉండే మెడికల్ ట్రీట్మెంట్స్లో మేము 90-95% సక్సెస్ రేట్ చూస్తున్నాము. అంటే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ని అలవర్చుకోవడమే కాదు, ట్రైన్డ్ డాక్టర్స్ వాటిని వాడడం వల్ల కూడా 100% 90-95% సక్సెస్ రేట్ అనేది కనపడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ వసంతరావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి వసంతరావు గారు. నమస్తే మేడం గారు అండి. చెప్పండి వసంతరావు గారు, మీ ప్రాబ్లం ఏంటో కల్పన గారికి. హలో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మనకు పళ్ళన్ని జాపలు వచ్చేసినాయండి, బాగా నొప్పులు పడుతున్నాయి. వయసు ఎంత ఉంది సార్ మీది? లెఫ్ట్ సైడ్ పై దాంతో బ్యాక్ నుండి రెండో దాంతో ఒకటి ఊడిపోయింది అసలు ఇప్పుడు. ఓకే, ఎంత వయసు ఉంటుంది సార్ మీది? ఓకే వసంతరావు గారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పళ్ళు అనేవి జరిగిపోవడం, ఊడిపోవడం లాంటివి జరగవండి. మన పళ్ళు మన జీవితకాలం ఏర్పాటు చేయబడినవి, అవి ఒక వయసు దాటిన తర్వాత పళ్ళు జరిగిపోతున్నాయి, రాలిపోతున్నాయి. వాటంతట అవి అంటే పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ బలహీన పడిపోతున్నాయి. మీరు చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు. మీరు ఫస్ట్ ఆ చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసుకోండి. నేను గమ్ ట్రీట్మెంట్స్ అని చెప్తున్నాను కదా, అది ఒకసారి చేయించుకోండి. వెంటనే మీ పళ్ళు ఇంకా దూరం జరగడం, పళ్ళు కదిలిపోవడం పూర్తిగా ఆగిపోతుంది. మిగతా పళ్ళు ఊడిపోయిన పన్ను ఎలాగో ఊడిపోయింది, కానీ మిగతా పళ్ళనన్నా మీరు కాపాడుకోవాలి కదా, కొన్ని సంవత్సరాలు బట్టి జీవితకాలం పెంచుకోవాలి కదా, దానికోసమే గమ్ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎక్కడైతే పన్ను ఊడిపోయింది అని బాధపడుతున్నారో అది కేవలం 1 లేదా 2 సిట్టింగ్లోనే ఫిక్స్డ్ పన్ను పెట్టేది సార్, అది పెద్ద సమస్య కాదు, చాలా సునాయాసంగా పెట్టచ్చు. మీరు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు, విజయవాడలో 3 బ్రాంచెస్ ఉన్నాయి పాత డెంటల్కి. కొత్తవంతెన రోడ్లో ఉంది, భవానీపురంలో ఉంది, గురునానక్ రోడ్లో ఉంది. ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఒక్కసారి కలవండి, డాక్టర్ గారితో కలిసి మాట్లాడండి, అప్పుడు వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అండ్ ఇందాక మీరు చెప్పారు 80 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్ కానీ, మరి అన్ని చోట్ల క్వాలిటీ అండ్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ దొరుకుతుంది అంటారు? డెఫినెట్గా దొరుకుతుంది అండి, అది 80 బ్రాంచెస్లో కూడా. ఇప్పుడు ఫస్ట్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే పేషెంట్ క్వాలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, స్పెషాలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ఎంతవరకు అవసరం? డెఫినెట్గా అవసరమే. పేషెంట్కి ఫస్ట్ సమస్య ఏంటో అర్థం కావాలి, తను ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఏది చేసుకుంటే వాళ్ళు పడే ఇబ్బందికి ట్రీట్మెంట్ కంఫర్ట్స్ వస్తాయి, సొల్యూషన్ దొరుకుతుంది అనేది.
అలా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ పేషెంట్ కి తన సమస్య ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పడమే డెఫినెట్ గా పార్థెంటల్ స్పెషాలిటీ. దానికి అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్ అనేవి వాడుతుంది. పేషెంట్ మన నోట్లో సమస్యలు కాబట్టి ఇవి పేషెంట్ తన నేకెడ్ ఐతో కళ్ళతో ఆ సమస్యను చూడలేరు. ఎప్పటికీ ఎంత అద్దంలో చూసుకున్నా కనపడదు. పార్థెంటల్లో ప్రతి బ్రాంచ్ లో చేసేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ సమస్యను అర్థమయ్యేటట్టు ఇంట్రావరల్ కెమెరాలు వాడుతుంది. అంటే లోపలన్ని ఫొటోస్ తీసి కంప్యూటర్ మానిటర్ పైన వాళ్ళు ఏ సమస్యతో వచ్చారు, ఏ సమస్యకి చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది అని పేషెంట్కి అర్థమయ్యేటట్టు చక్కగా కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు. ఫస్ట్ ప్రొసీజర్ అది. పేషెంట్ ఫస్ట్ రియలైజ్ అవుతారు. తర్వాత ఏంటి, పైనంతా చూసుకున్న తర్వాత లోపల ఏం జరుగుతుంది, చిగుళ్ళలో ఏం జరుగుతుంది, ఎముకలు ఏం జరుగుతుంది, పళ్ళ లోపల ఏముంది అని తెలుసుకోవడానికి ఓపీజీ అనే అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ ఎక్స్రే ఒకటి ఉంటుంది. దాన్ని చూడడం ద్వారా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, డాక్టర్ గారు చెప్పిందంతా వినాల్సిన అవసరం లేదు. పేషెంటే మాక్సిమం చూడడంతోనే అర్థమవుతుంది ఎముకలో ఇన్ఫెక్షన్ ఉందా, చిగురులో ఇన్ఫెక్షన్ ఉందా, పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉందా, డాక్టర్ గారు ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోమంటున్నారు, ట్రీట్మెంట్ వాళ్ళకి అవసరమా అవసరం లేదా అనేది వాళ్లే నిర్ధారణ చేసుకోగలుగుతారు. తర్వాత ఫస్ట్ వచ్చిన కంప్లైంట్ ని సాల్వ్ చేయడం తర్వాత నోట్లో మిగతా సమస్యలు ఎందుకున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఏంటి, చేయించుకుంటే జరిగే మంచి, చేయించుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది పేషెంట్ ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. అది ఇలాంటి క్వాలిటీ ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్, స్పెషాలిటీ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకంటే ఇది మన శరీరం కాబట్టి, మన ఆరోగ్యం కాబట్టి ఇందులో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పార్థెంటల్ 80 బ్రాంచుల్లో కూడా ఎకానమీ కాస్ట్కే ఎంత మంచి అడ్వాన్స్డ్ అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క సమస్యని కూడా స్పెషలిస్టులు ట్రీట్ చేయడం జరుగుతుంది. పేషెంట్ ఒక సమస్యతో వస్తే అది ఒకే డాక్టర్ కాకుండా 4-5 స్పెషలిస్టులు కలిసి దాన్ని సాల్వ్ చేస్తారు. ఇందాక ఒక కాలర్ చెప్పారు వాళ్ళ నాన్నగారికి పళ్ళు కదులుతున్నాయి, పళ్ళు పెట్టాలి అని. దాన్ని మల్టిపుల్ స్పెషలిస్టులు డీల్ చేయవలసిన కేసు అది. ఇప్పుడు పళ్ళు తీయాలనుకోండి, ఒళ్ళని మాక్సిలోఫేషియల్ సర్జన్ తీస్తారు. అదే చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలంటే పెరడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ చేస్తారు. ఇంప్లాంట్స్ పెట్టాలి అంటే పళ్ళ రూట్ ఫార్మ్స్ని పెట్టాలి అంటే ఇంప్లాంటాలజిస్ట్ పెడతారు. తర్వాత దానిపైన ఫిక్స్డ్ పళ్ళు కట్టాలి అంటే ప్రోస్టోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ కడతారు. ఇలా గ్రూప్ ఆఫ్ స్పెషలిస్టులు కలిసి ఒక పేషెంట్ మీద శ్రద్ధ చూపించి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్ కనపడుతుంది. ఇలాంటి ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఇదంతా కూడా ఎకానమీ కాస్ట్కే ఇస్తుంది. ఒకవేళ ఎకానమీ కాస్ట్ కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ అని ఉంది. సపోజ్ మీ ట్రీట్మెంట్ కాస్ట్ 10,000 అనుకోండి, దాన్ని 8 నెలల్లోనో, 12 నెలల్లోనో, 10 నెలల్లోనో చాలా చక్కగా నెమ్మదిగా కట్టుకోవచ్చు. ఫస్ట్ మీ సమస్యకి మీకు ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసుకుని ఆరోగ్యంగా అయిపోవచ్చు. తర్వాత మెల్లగా మీరు ట్రీట్మెంట్ ఖర్చుని 1 సంవత్సరం పాటు పే చేసుకోవచ్చు. అందుకే పార్థెంటల్కి వచ్చిన ఏ పేషెంట్ అయినా కూడా ట్రీట్మెంట్ చేయించుకోకుండా వెనక్కి వెళ్ళడం మేము చూడం. అసలు ప్రతి ఒక్క పేషెంట్ కంఫర్టబుల్గా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని ఆరోగ్యంగా వెనక్కి వెళ్ళడాన్ని చూస్తాం. మేము చేసే మీకు ఏ సమస్యలున్నా మేము హెల్ప్ చేయగలమని మీరు అనుకుంటున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ పార్థెంటల్ 80 బ్రాంచెస్ని కవర్ చేస్తుంది. అంటే 80 బ్రాంచెస్ అంటే తెలంగాణలో ప్రతి జిల్లాలో బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్ట్లోని బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 13 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ అన్ని బ్రాంచెస్ని కూడా కనెక్ట్ చేసి ఆ నెంబరే. మీకు అపాయింట్మెంట్ కావాలన్నా లేదా ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా స్పెషలిస్టే ఉంటారు, ఆవిడ కూడా మీకు కావాల్సిన సమాధానాలు చెప్తారు. లేదు ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా www.parthenental.com అనే వెబ్సైట్లో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. మీరు చక్కగా అందులో లాగిన్ అయ్యి మీ సమస్య అన్ని ఫొటోస్ తీసుకుని డాక్టర్ గారు సజెషన్స్ తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మీ సమస్యలు పెరగకుండా, కాంప్లికేట్ అవ్వకుండా మీ అంతటా మీరే ఆపుకునే అవకాశం పూర్తిగా ఉంది. స్మైల్ అనేదమ్మా, అది స్మైల్ని కరెక్ట్గా డిఫైన్ చేయాలంటే బ్యూటిఫుల్ స్మైల్ అనేది కాన్ఫిడెన్స్. అది మన డే టు డే లైఫ్లోని మనతో పాటు ఉండేది. మనం కాన్ఫిడెంట్గా పనిచేసుకోవాలన్నా, కాన్ఫిడెంట్గా మాట్లాడాలన్నా, పర్సనల్ లైఫ్లో ఎవరినైనా ఇంప్రెస్ చేయాలన్నా, ప్రొఫెషనల్ లైఫ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలన్నా మనకు ఉండాల్సింది కాన్ఫిడెంట్ స్మైల్. అయితే ఇది కొన్ని లోపాల వల్ల కొంతమందికి లేనట్టు కనపడుతుంది. అంటే ఏంటి, రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, విరిగిపోయిన పళ్ళు ఉంటాయి, సగం ముక్కలు అయిపోయిన పళ్ళు ఉంటాయి, లేకపోతే ఎత్తుపళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, సందు పళ్ళు ఉంటాయి. ఈ చిన్న సమస్యల వల్ల మధ్య మధ్యలో సందులు ఉండే పళ్ళు ఉంటాయి. ఈ చిన్న సమస్యల వల్ల వాళ్ళకి ఏంటంటే పెద్ద సమస్యలా కనపడతా ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళ చిరునవ్వు కూడా కాన్ఫిడెంట్గా నవ్వలేక చేయి అడ్డం పెట్టుకుని మాట్లాడడం, ఇలాంటి సమస్యలన్నీ చూస్తుంటారు. దీనికి కాస్మెటిక్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, దాన్ని అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్ అంటాం. దాన్ని ఏ లోపాన్నైనా కూడా పుట్టుకతో ఉన్నా, మధ్యలో మన అలవాట్ల వల్ల వచ్చినా, లేకపోతే ఆడవాళ్ళకి డెలివరీల తర్వాత వచ్చినా, షుగర్ లాంటివి వచ్చిన తర్వాత పళ్ళు వరుసలో లోపాలు వచ్చినా, వాటిని మళ్ళీ సరిచేసి
నార్మల్ కి తీసుకురావచ్చు. ఇది జీవితంలో సరిచేయలేని సమస్య మాత్రం డెఫినెట్ గా కాదు, చాలా కాన్ఫిడెంట్ గా మీ అందాన్ని జీవితకాలం కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా లేదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి.